ఈ ఫలాఫల్ రాప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఫలాఫల్స్ అంటే శనగలు, ఉడికించి పెట్టుకున్నాం ఆల్రెడీ, నానబెట్టి ఉడికించిన శనగలు 1 కప్పు, ఉల్లిపాయ, వెల్లుల్లి, నిమ్మచెక్క, అలాగే ఒక చిన్న ముక్క కీర, జీరకర పొడి, అలాగే ధనియాల పొడి, కారపొడి, తెల్ల నువ్వులు, కొద్దిగా పుదీనా, పెరుగు, కొత్తిమీర, బేకింగ్ సోడా కొద్దిగా, టొమాటో, ఇంకా బేకింగ్ పౌడర్ కొద్దిగా, అలాగే రోల్ చేయడానికి చపాతి ఒకటి అన్నమాట. జస్ట్ చపాతి లాగా చేసుకొని కొద్దిగా కాల్చి పెట్టుకున్నాం ఆ చపాతి. వీటన్నింటినీ కలిపి మనము చక్కటి డిష్ని మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట. చాలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మనం ఇందులో కట్ చేయాల్సింది ఏంటంటే ఒక్క ఉల్లిపాయ మాత్రమే ప్రస్తుతానికి. రఫ్ చాప్ చేసుకొని ఒక మిక్సీ జార్లో చిక్పీస్ ఉన్నాయి కదా, ఫలాఫల్స్ అంటారు వీటిని. సో ఈ శనగలు, ఉడికించిన శనగలు, ఉల్లిపాయ, అలాగే వెల్లుల్లిపాయలు ఇవి కూడా ఇందులో వేసుకున్నాం, అండ్ కొత్తిమీర ఇందులో వేసుకున్నాను, పుదీనా కూడా ఇందులో వేసేస్తున్నాను. అయిపోయిందనమాట. దీన్ని ఈ విధంగా ఉంది కదా, దీన్ని మిక్సీ పట్టి ముద్ద చేసి తీసుకురావాలి. ఫలాఫల్స్ దీంట్లో పుదీనా, కొత్తిమీర, ఇంకా విల్లి, వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసేసాం కదా. ఈ ముద్ద మిక్సీ పెట్టిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. ఓకే, దీన్ని ఇలా పెట్టేసుకుందాం. అలాగే దీన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. మరీ నున్నగా మెదిపేయకండి, కొద్దిగా రఫ్గానే ఉండాలి, నార నార ఉండే విధంగా. మిక్సింగ్ బౌల్లో వేసుకున్న ఈ మిశ్రమంలోకి ఇప్పుడు మన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తాం. మొదటగా కారపొడి వేస్తున్నాను, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, దాంతోపాటు ఒక్క చిటికెడు బేకింగ్ పౌడర్ అంటాం కదా, ఆ బేకింగ్ పౌడర్ చిటికెడు, అలాగే బేకింగ్ సోడా ఒక చిటికెడు. రెండుసార్లు వేసి ఒక చిటికెడు అంటున్నారు ఏంటి అనుకోకండి, చిటికెడు తక్కువ పట్టింది అందుకని ఇంకొద్దిగా వేసాను అంతే. ఓకే, అలాగే కొద్దిగంత ఉప్పు. ఓకే, దానండి ఇది కలిసిపోయింది కదా. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద చేసుకొని కట్లెట్స్ తయారు చేస్తాం కదా, చిన్న చిన్న పీసెస్ వడల్లాగా తయారు చేసుకొని పెనంలో ఫ్రై చేయాలి. నేను అక్కడ పెనం కూడా వెరిగించేసుకొని చేయి కడుక్కొని వీటిని ఉండలు చేసుకోవడానికి రెడీ అయిపోతాను. సో ఈ మిశ్రమం ఇలా ఉంది, దాన్ని ఉండలు చేసుకునే లోపు పొయ్యి వెలిగించుకున్నట్లయితే అది వేడి అవుతూ ఉంటుంది. ఈలోపు వీటిని చిన్న చిన్న ఉండల్లాగా వడల్లాగా తయారు చేసుకుంటాం. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు పెనంలో ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకున్నాను. పెనం ఆల్రెడీ బాగా వేడిగా ఉంది కదా, మనం ఒక రోలే చేస్తున్నాము, ఇన్ని అవసరం పడవు కానీ జస్ట్ ఫ్రై చేస్తున్నాను.
లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. లోపల నుంచి కూడా నీట్గా కుక్ అవ్వాలన్నమాట. ఒక గుడ్ థింగ్ ఏంటంటే చిక్ పీస్ ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కాబట్టి కాస్త అటు ఇటుగా ఉన్న కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ వేడి తగిలి ఆ టెక్స్చర్ వస్తేనే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, ఆ కట్లెట్స్ వేగుతూ ఉంటాయి. అలాగే ఈలోపు మనము మిగిలిన కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. జస్ట్ కీరాని సన్నగా స్లైసులు చేసుకోవాలి. ఒక 3-4 స్లైసులు పడతాయి నాకు అవసరం. దానికి తగ్గట్టుగా పలుచగా కట్ చేసుకోవాలి. అలాగే టొమాటో ఆల్మోస్ట్ డన్. కీరా రెడీ, టొమాటో రెడీగా ఉంది. ఫైనలీ చక్కటి సాస్ తయారు చేసుకుందాం. ఈ కర్డ్ ఉంది కదా, పెరుగులో నిమ్మకాయ పిండుకున్నాను. అలాగే కాస్తంత సాల్ట్, ఇంకా కాస్తంత పెప్పర్, వీటిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది మనం రోల్ చేసుకోబోయే రోల్ కి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. కట్లెట్స్ ఫ్రై అయిపోయాయి, అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. స్టవ్ కూడా కట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే రోల్ ఏదైతే ఉందో జస్ట్ మామూలు చపాతీని మైదా పిండితో చేసిన చపాతీకి సంబంధించిన రోటీ అన్నమాట, ఆ రోటీలోనే రోల్ చేసుకుంటాము. దీంట్లో మనం మిక్స్ చేసుకున్న స్ప్రెడ్ని అప్లై చేసుకొని ఆ స్ప్రెడ్ మీద ఈ తెల్ల నువ్వులు ఉన్నాయి కదా, వాటిని చిలకరించుకోవాలి. స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇప్పుడు టొమాటో ఇంకా కీరా దీని మీద పెట్టేసుకొని ఆ తర్వాత ఫలాఫెల్ కట్లెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెట్టేసుకొని రోల్ చేసుకుంటాం. టొమాటో, కీరా, బాగా డెలికేట్గా ఉంది, బాండింగ్ ఏం లేదు కదా, ఇంకా సాఫ్ట్గా కూడా ఉంటుంది. అందుకని ఈ రోల్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏంటంటే పెనం మీద ఈ రోల్ని వేడి చేసుకుంటాం అనమాట మళ్ళీ ఒకసారి. దానివల్ల ఏంటంటే చక్కటి కలర్ వస్తుంది. దాంతోపాటుగానే ఇప్పుడు కొత్తగా పెట్టినవన్నీ కూడా హీట్ అయిపోయి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఓకే, పెనం పెట్టేసుకున్నాను. దీంట్లో కొద్దిగా బటర్ వేస్తున్నా. దీని మీద ఇప్పుడు రోల్ పెడుతున్నా. ఎంత వేడైతే సరిపోతుందండి. లోపలిది ఆ పైన ఉన్న రోల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి లోపల ఉన్న పదార్థాలన్నీ కూడా ఆల్రెడీ కుక్ అయిపోయాయి. మొత్తం అంతా సరిపడా హీట్ వచ్చేంత వరకు వేడి చేసుకుంటాము. వేడి చేసిన తర్వాత మనకు సరిపడా కలర్ కూడా వస్తుంది, మంచి టెక్స్చర్ కూడా. ఆ టెక్స్చర్తో పాటు తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట.